సమస్యలను పరిష్కరించాలని వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. 11వ పిఆర్సీలో ఆశయాలను తక్షణమే భాగస్వాములు చేయాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సీ నివేదికలో ఆశలను చేర్చాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సీ నివేదిక ఉత్తర్వులు జారీ చేసిందని ఆ నివేదికలో ఆశాల ప్రస్తావన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశలు ఆందోళన చెందుతున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి ఆశాలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం చెందిందని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను విస్మరించడం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని తక్షణమే ఆశాలను పిఆర్సీలో భాగస్వామ్యం చేయాలని, అలాగే ఆశాలకు పర్మనెంట్ కనీస వేతనం తదితర సౌకర్యాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటాలకు ఆశాలు సిద్ధమవుతారని తెలిపారు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్ నర్సయ్య, పెద్దిసూరి, సుకన్య, రేణుక, రాజమణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సర్కార్ కేసీఆర్ గారు ఆశా వర్కర్లను కనీసం పిఆర్సీలో మొదట్లో ప్రకటించడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే జీవో విడుదల చేశారో 420 పేజీలలో కనీసం ఆశా వర్కర్ల పేరు కాదు కదా, ఆశా వర్కర్ల ఊచు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఎత్తలేదు. ఇవల్ల కరోనా నేపథ్యంలో మొదటి వరుసలో ఉండి ఆశా వర్కర్లు ప్రాణాలకు పణంగా పెట్టి ప్రజలతోటి కరోనా పేషెంట్లకు సేవలు చేస్తూ ఉంటే, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం గుర్తించలేదు. పక్క రాష్ట్రం కనీసం 10,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తూ ఉంటే ఆశా వర్కర్లు 4,000 5,000 రోజంతా వెట్టి చాకరి చేయిస్తూ ఉన్నారు. కనీసం శ్రమను తగ్గంత ఫలితం కూడా ఇవ్వట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించుకొని పిఆర్సీలో ఆశా వర్కర్లను చేర్పించాలి, వర్తింప చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ మొదటి వరుసలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు వెంటనే పర్మినెంట్ చేయాలి, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఇంతటితో వదిలేస్తే రాబోయే కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.